కీర్తన గ్రంథము 30వ అధ్యాయము, సామ్స్ చాప్టర్ 30. కీర్తన గ్రంథము 30వ అధ్యాయము 11-12 వచనాలు. నా ప్రాణము మౌనముగా ఉండక నిన్ను కీర్తించినట్లు నా అంగలార్పును నీవు నాట్యముగా మార్చి ఉన్నావు. 12వ వచనం. నీవు నా గోనెపట్టు విడిపించి సంతోష వస్త్రము నన్ను ధరింపజేయున్నావు. యెహోవా నా దేవా, నిత్యము నేను నిన్ను స్తుతించెదను. హల్లెలూయా. ఈ వాక్యము మన వినికిడ్ల జీవితంలో దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఈ దినమున్న అంశము పేరు కూడా అంగలార్పును సంతోషముగా మార్చే దేవుడు అనే ఒక అంశం పైన వెళ్ళుచున్నాను. గనక జాగ్రత్తగా నేటి యొక్క వాక్యాన్ని ఆలకించవలసిందిగా కోరుచున్నాను. నా ప్రాణము మౌనముగా ఉండక నిన్ను కీర్తించినట్లు నా అంగలార్పును నీవు నాట్యముగా మార్చున్నావు. అంగలార్పము అనగా వేదన, రోధము, చెప్పుకోలేని బాధ. ఎవరికీ తెలియకుండా ఎవరైతే ఒక రూమ్లో కూర్చుని కావచ్చు రోధిస్తూ ఉంటారో దాని అంగలార్పం అంటారు. ఇంకా ఏడుపు, ఇంకా దుఃఖము, ఫైనల్ స్టేజ్ ఏదైతే ఉంటుందో దాని అంగలార్పం అంటారు. గమనించండి, చాలామంది జీవితంలో ఇలాంటి దుఃఖములు ఉన్నాయి. చాలామంది బ్రతుకుల్లో ఇలాంటి సిచ్యువేషన్స్, ఇలాంటి ఫేస్లో చాలామంది వెలుచున్నారు. పరిశుద్ధ గ్రంథము ఎప్పుడు కూడా దావీదు కీర్తనకాడి సంకీర్తన రాస్తూ 30వ అధ్యాయంలో ఆయన చెప్పింది ఏంటంటే, దేవుడు అనగా నా అంగలార్పును నీవు నాట్యముగా మార్చువాడు. ఎప్పుడైతే మనం దేవుని ముందు నమ్మకము కలిగి విశ్వాసము కలిగి మనము జీవిస్తామో దేవుడు మన దుఃఖాన్ని ఏం చేసేస్తాడట, నాట్యముగా, మన ఏడుపును నాట్యముగా మారుస్తాడు, మన వేదనను నాట్యముగా మారుస్తాడు. మన యొక్క శ్రమకాలములు ఏదైతే రోధిస్తున్నామో, శ్రమకాలంలో ఏదైతే విచారపడుతున్నామో, శ్రమకాలంలో ఏదైతే భయంకరంగా బిగ్గరగా అసలు ఇంకా ఓపిక లేనంత ఎవరైతే ఏడుస్తున్నారో వాళ్ళని దేవుడు నాట్యముగా మార్చిపోతున్నాడు. గమనించిన చాలామంది జీవితంలో ఆ బ్రతుకులు ఎక్కడ వాళ్ళ జీవితంలో పాడైపోతుంటాయంటే, కొంత విషయంలో కూడా కొంతమందిపై ఆధారపడిపోవడం వల్ల, కొంతమందిపై గుడ్డిగా నమ్మడం వల్ల చాలామంది జీవితము రోధంలోకి అనగా ఆ తెలియని బెంగలోకి వెళ్ళిపోవడం, ఆలోచనలోకి వెళ్ళిపోవడం, అసహ్యమైన ఆలోచనలకు వెళ్ళిపోయి వాళ్ళ జీవితాలను సూసైడికల్ థాట్స్ వరకు కూడా వెళ్ళిపోతూ వస్తున్నారు. గమనించండి, బైబిల్ గ్రంథం మనకు అన్ని విధాలు కూడా ధైర్యమునిస్తుంది, ఆదరణ ఇస్తుంది. 12వ వచనం చూసినట్లయితే, నీవు నా గోనె పట్టు విడిపించి సంతోష వస్త్రము నన్ను ధరింపచేసి ఉన్నావు. చాలు, గోనె పట్ట అని గమనించండి. పాత నిబంధనలో గోనె పట్ట అనే ఒక వస్త్రము దేనికి ఉపయోగిస్తారంటే, దేవుని ముందు తన్ను తాను ఎవరైతే తగ్గించుకుంటారో వాళ్ళు గోనె పట్టను ధరించుకుని దేవుని ముందు వాళ్ళ పాపాలు ఒప్పుకోవడం కావచ్చు, వాళ్ళ శ్రమలను ఒప్పుకోవడం కావచ్చు, వాళ్ళ యొక్క జీవితంలో దేవునికి అర్పించడం కావచ్చు, వాళ్ళకు వాళ్ళు తగ్గించుకుని తన్ను తాను తగ్గించుకోవడానికి గోనె పట్టును ఉపయోగిస్తూ ఉంటారు. ఇక్కడ గోనె పట్టు ఎందుకంటే, పాపం దావీదు కావచ్చు, ఈ యొక్క రాసిన కీర్తనకారుడు శ్రమలలో ఉన్నాడు, ఇబ్బందుల్లో ఉన్నాడు. ఆ శ్రమ వస్త్రము నుంచి, ఆ ఇబ్బంది వస్త్రము నుంచి, ఆ దుఃఖకరమైన వస్త్రం నుంచి దేవుడు ఏ వస్త్రాన్ని కలుగజేయబోతున్నాడు? సంతోష వస్త్రాన్ని దేవుడు కలుగజేయబోతున్నాడు. ఈరోజు ఎవరైతే అంగలార్పముతో అనగా ఏడుపుతో, దుఃఖముతో, వేదనతో, ఆ తెలియని బాధ ఎవరికి చెప్పుకోలేకపోతున్నానండి, నా భర్తకు కూడా చెప్పుకోలేకపోతున్నాను, లేకపోతే నా భార్యకు కూడా నా బాధలు చెప్పుకోలేకపోతున్నాను, పిల్లలకి చెప్పుకోలేకపోతున్నాను, తల్లిదండ్రులకి చెప్పుకోలేకపోతున్నానని చెప్పి ఎవరైతే ఈ దినము రోధిస్తున్నారో, చింతిస్తున్నారో, పరిశుద్ధాత్మ దేవుడు మీ అందరితో మాట్లాడుతున్నాడు. మీ దుఃఖ దినములు దేవుడు నాట్యముగా మార్చిపోతున్నాడు. హల్లెలూయా. మీ గోనె పట్టును దేవుడు తీసివేసి సంతోష వస్త్రాన్ని దేవుడు కలుగ చేయబోతున్నాడు. హల్లెలూయా. మీరు చేయవలసింది ఏంటంటే, ఆయన యందు విశ్వాసం ఉంచితే చాలు, ఆయన యందు నమ్మకం ఉంచితే చాలు, ఆయన యందు ఆధారపడితే చాలు, బ్రతుకులు దేవుడు మార్చి వేస్తాడు. అనేక మంది భక్తులు మనం బైబిల్లో చూసుకుంటూ వస్తున్నాం, వాళ్ళ జీవితాలు నష్టపోయి, వాళ్ళ జీవితాలు పాడైపోయి, వాళ్ళ జీవితంలో అనేకమైన శ్రమలు ఎదుర్కొన్నప్పుడు దేవునిపై ఎప్పుడైతే వాళ్ళ బ్రతుకులు ఆధారపడ్డాయో, దేవునిపై ఎప్పుడైతే వాళ్ళ జీవితాలు ఆధారపడ్డాయో, దేవుడు పూర్తిగా వాళ్ళ యొక్క జీవితాన్ని అంగలార్పము నుంచి నాట్యముగా మార్చాడు. అనగా దుఃఖము నుంచి దేవుడు నాట్యముగా మార్చాడు, శ్రమల నుంచి దేవుడిని నాట్యముగా మార్చి ఉన్నాడు. ఈరోజు నీ జీవితంలో కూడా, ఈరోజు నీ పరిస్థితుల్లో కూడా, ఈరోజు మీ కుటుంబ పరిస్థితుల్లో కూడా దేవుడు అలాగను చేయాలంటే, ఖచ్చితంగా
ఖచ్చితంగా ఆయనపై నమ్మకము కలిగి ఉన్నాడు. మూడు ప్రాముఖ్యమైన విషయాలు చెప్పి నాకు అంశాన్ని ముగిస్తాను. కనుక జాగ్రత్తగా నేటి వర్తమానాన్ని ఆలకించవలసిందిగా కోరుచు ఉన్నాను. అదే కీర్తన గ్రంథం ఒకసారి చూడండి, 30:11 వాక్యంలో, నా ప్రాణము మౌనముగా నుండక నిన్ను కీర్తించినట్లు చాలు. ఎప్పుడు మన జీవితము రోదము నుంచి, ఏడుపు నుంచి, అంగలార్పము నుంచి, దుఃఖము నుంచి మన జీవితము నాట్యముగా మార్చబడాలంటే, 1, మనం ప్రతి దినము చేయవలసింది ఏంటంటే మౌనముగా ఉండక దేవుణ్ణి కీర్తించాలి. మౌనముగా ఉండకూడదు. గమనించండి, ఎవరైతే శ్రమల్లో పడిపోతారో, ఎవరైతే ఇబ్బందుల్లో పడిపోతారో, ఒక ఫెయిల్యూర్స్ అనేవి ఎవరైతే ఎదుర్కొంటారో, వాళ్ళకు రూమ్లోకి వెళ్ళిపోయి మౌనంగా ఉండిపోతారు. నేను ఎవరితో మాట్లాడను, నన్ను కొంతసేపు ఒంటరిగా వదిలేండి, నా సిచ్యువేషన్ బాగాలేదు, నా థాట్స్ బాగాలేదు అని చెప్పి ఒంటరిగా వెళ్ళిపోవడానికి ఇష్టపడతారు. ఎవరితో మాట్లాడడానికి ఇష్టపడ ఎవరు ఎవరితో మాట్లాడకుండా ఉండడానికి ఇష్టపడుతూ ఉంటారు. గమనించండి, అలాంటి పరిస్థితుల్లో, అలాంటి ఇబ్బందుల్లో, నువ్వు ఒక దుఃఖకరమైన పరిస్థితులు ఉన్నప్పుడు ఒంటరిగా వెళ్ళిపోయి మౌనంగా కూర్చుండకుండా నీ దేవుడు అక్కడ ఏం చేయమంటున్నాడు? కీర్తించమంటున్నాడు. మౌనముగా ఉండక నువ్వు దేవుని కీర్తించాలి. ఈరోజు నీ దుఃఖ వస్త్రం నుంచి దేవుడు సంతోష వస్త్రము కలుగు చేయాలంటే, నీ యొక్క దుఃఖమంతా కూడా దేవుడు నాట్యముగా మార్చాలంటే, నీ ఏడుపు మొత్తము కూడా దేవుడు నాట్యముగా మార్చాలి అంటే, 1, నువ్వు చేయవలసిన ప్రాముఖ్యమైన పని ఏంటంటే మౌనముగా ఉండకూడదు. మరి మౌనముగా ఉండకుండా మనం ఏం చేయాలి? దేవుణ్ణి కీర్తించాలి, దేవుణ్ణి స్తుతించాలి. ప్రభువా, నా జీవితంలో అద్భుతము చెయ్యి ప్రభువా, నా జీవితంలో ఆశ్చర్యకారము చెయ్యి ప్రభువా. ఈరోజు నేను ఏడుస్తున్నాను తండ్రి, ఈరోజు బాధతో ఉన్నాను ప్రభువా, ఈరోజు నీ దగ్గరికి నేను వచ్చాను ప్రభువా అని చెప్పి నువ్వు మౌనముగా ఉండకుండా నీ పెదవులు ఎప్పుడైతే దేవుణ్ణి కీర్తిస్తాయో నీ కన్నీరు దేవుడు నాట్యముగా మార్చబోతున్నాడు. హల్లెలూయా. ఈరోజు ఎవరైతే వేదనతో ఉన్నారో, ఈరోజు ఎవరైతే మీ సమస్యలు ఎవరికి చెప్పుకోలేకపోతున్నారో, ఈరోజు ఎవరైతే మీ యొక్క జీవితంలో బ్యాడ్ డేస్లో నేను ఉన్నాను, చాలా చెడ్డ దినముల్లో నేను ఉన్నాను, శ్రమ దినముల్లో ఉన్నాను, అందరికీ బాగుంటున్నాయి, మా కుటుంబ పరిస్థితులు ఎలాగ ఉన్నాయి, అందరి జీవితాలు బాగున్నాయి, వ్యక్తిగతంగా నా జీవితము పూర్తిగా పడిపోయింది, అప్పుల భారం ఎక్కువైపోయింది, వ్యాపారంలో నష్టం వచ్చింది, ఉద్యోగం లేదు, వివాహము జరగట్లేదు, సంతానము రావట్లేదు అని చెప్పి ఎవరైతే ఈ దినమున రోధిస్తున్నారో, సీక్రెట్గా రహస్యంగా ఎవరైతే వాళ్ళ బాధలు చెప్పుకోలేక ఒక దగ్గర కూర్చొని మౌనము గుండిపోతున్నారు, దేవుని మాటలు ఈరోజు సూటిగా పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు నాకైతే తెలియదు, కానీ ఈరోజు నువ్వు మౌనముగా ఉండకుండా దేవుణ్ణి స్తుతించిన వాడివైతే, దేవుని స్తుతించిన దానివైతే అద్భుతములు నా దేవుడు ఆకాశం నుంచి తెరవబోతున్నాడు. హల్లెలూయా. ఎస్తేరు గ్రంథంలో జరిగిన సంఘటన అందరికీ తెలిసిందే. ఎప్పుడైతే హామాను కుట్ర పని రాజుకు అహష్వేరోషుని ఒక ఒక స్తంభ ఒక బంధంలో పెట్టాడు, ఏంటంటే రాజా యూదులందరూ కూడా నీకు నమస్కారం చెయ్యట్లేదు, యూదులందరికీ కూడా నువ్వు చాలా చిన్నచూపుగా కనబడుతున్నావు, కనుక యూదులందరినీ కూడా తీసివేసేద్దాం, ఆ జాతిని నిర్మూలన చేసేద్దాం, ఆ జాతి అనేది లేకుండా చేద్దాం. దాదాపు అహష్వేరోషు దాదాపు 127 సంస్థలకి ఆయన అధిపతిగా ఉన్నాడు, ఆయన రాజుగా ఉన్నాడు. ఈ ఎస్తేరు గ్రంథంలో మనం భారతదేశము కోసము కూడా మనం చదువు, హిందూ దేశము దగ్గర నుంచి యూదా దేశం వరకు మొత్తము ఎవరైతే ఆ యొక్క యూదులు ఉన్న జూయిష్ పీపుల్ ఉన్నారు వాళ్ళందరినీ కూడా చంపేయండి, వాళ్ళు అనేవారు ఉండకూడదు అని చెప్పి అహష్వేరోషుకి ఈ హామాన్ అనేవాడు కుట్ర పని, ఎవరిపైన కుట్ర పన్నాక ఇదంతా కూడా మొర్దకాయ్, ఏం పేరు మొర్దకాయ్ అనేవాడు గుమ్మము దగ్గర సాష్టాంగ పడలేదని, నమస్కారము చేయలేదని ఒక కుట్ర పన్నాడు. ఈగోకి వెళ్ళిపోయి ఈ మొర్దకాయ్ ఏ జాతి వాడు సంబంధించిన వాడు అంటే యోధా జాతి వాడు అని, అంటే ఎవరైతే యోధా జాతి వాళ్ళు ఉన్నారు, ఈ 127 సంస్థల్లో ఎవరైతే యూదులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా సంహరించేద్దాం, వాళ్ళందరినీ కూడా తీసివేసేద్దాం, వాళ్ళు అసలు జాతి అనేది ఉండకూడదు, వాళ్ళు అనాది, వాళ్ళు ఎటువంటి ఇన్నోసెంట్ పీపుల్ అవ్వని, వాళ్ళు ఆడవాళ్ళు అవ్వని, వాళ్ళు పురుషులు అవ్వని, వాళ్ళ పిల్లలు అవని మనకు సంబంధం లేదు, వాళ్ళని ఎలాగైనా తీసేద్దాం అని చెప్పి రాజు ఉంగరము తీయించి సంతకం పెట్టేసి జీవపాస్ చేయించాడు. దాదాపు 50 గోతులు తవ్వించుకుంటూ వెళ్ళాడు. ఎందుకంటే ఎక్కడ యూదులు కనబడితే వాళ్ళని అక్కడే వేలాడదీసి ఆ గోతుల్లో కప్పెడదామని చెప్పి భయంకరమైన కుట్రలు పన్నారు. తెరవండి బైబిల్స్ అందరూ కూడా, ఎస్తేరు గ్రంథము 4:3 3 చదవండి. రాజు యొక్క ఆజ్ఞయు శాసమును ఏ సంస్థానకు వచ్చినో అక్కడనున్న యూదులు ఉపవాసముండి మహాదుఖములోను ఏడుపులోను, గమనించండి రోధములోను మునిగిన వారే
అనేకులు గోనెను బూడిదను వేసుకుని పడి ఉండిరి. చాలు, ఇక్కడ ఎప్పుడైతే యూదులకి ఈ విషయం అంతా కూడా తెలిసిందో, యూదులందరూ కూడా ఈ యొక్క రాజు అలాగే హామాను కుట్ర పన్నబోతున్నారు, మనల్ని చంపిపోతున్నారని చెప్పి మొద్దికే ద్వారా యూదులకు ఎప్పుడైతే ఈ విషయము తెలిసిందో, మొత్తము యూదా జాతి వాళ్ళందరూ కూడా గోనె పట్టు ధరించుకొని బూడిద తలపై వేసుకుని దేవుడి ముందు అడగడం మొదలుపెట్టారు, రోదించడం మొదలుపెట్టాడు, ఏడవడం మొదలుపెట్టాడు. అయ్యా ప్రభా, నువ్వు మాకు తప్ప ఇంకెవరు లేరు తండ్రి, తండ్రి నువ్వే మమ్మల్ని కాపాడాలి ప్రభా. వాడు యహష్వేరోష్ అని కూడా ఒక స్కెడ్యూల్ పెట్టుకున్నాడు, ఈ నెల అందరిని కూడా చంపుకుంటూ వెళ్ళిపోతాడట, పలానా నెల వచ్చేసరికి అందరిని కూడా లేపుకుంటూ వెళ్ళిపోతాడట. అయ్యా అమాయకులు ఉన్నారయ్యా, చిన్నపిల్లలు ఉన్నారయ్యా, స్త్రీలు ఉన్నారయ్యా, పురుషులు ఉన్నారయ్యా, దయచేసి కాపాడు ప్రభా అని చెప్పి యూదా జాతి వాళ్ళందరూ కూడా దేవుని రోదించిన తర్వాత దేవుడు వాళ్ళ మనవని ఆలకించాడు. హల్లెలూయా. వాళ్ళు మౌనముగా ఉన్నారా, దేవుని కీర్తించారా? దేవుని కీర్తిస్తున్నారు, మౌనముగా ఉండలే. ఎప్పుడైతే ఈ విషయాన్ని విన్నారో, యూదా జాతి వాళ్ళు ఎప్పుడైతే సంహరించేస్తారు చంపేస్తారన్న విషయం విన్నారో, వాళ్ళందరూ కూడా అప్పటి నుంచి మౌనము ఉండకుండా ఉపవాసం ఉండి దుఃఖముతో దేవుని కీర్తించడం మొదలుపెట్టారు. ఇదే విషయం కానీ మనకు తెలిసింది అనుకోండి, అక్కడే సగం చచ్చిపోతాం. ఇదే విషయం కానీ మనకు కానీ రేపు పొద్దున్న నేను చంపేస్తాడట బ్రదర్ శామ్యూల్ అంటే, లేకపోతే మిమ్మల్ని అంటే, మనం అక్కడే సగం గుండాకి చచ్చిపోతాము. రేపు పొద్దున్న ఈ టైంకల్ నేను ఉన్నేమో, రేపు పొద్దున్న ఈ టైంకల్ నా పిల్లల్ని నేను చూడలేనేమో అని చెప్పి సగంతోనే చచ్చిపోతాం. గమనించండి, వీళ్ళందరూ కూడా వీళ్ళకంటూ ఒక స్కెడ్యూల్ వచ్చింది, పలానా నెలలో పలానా రోజులో హామాను అలాగే ఆశ్వరోజు పాస్ చేసిన ఈ జీవో ఏదైతే ఉందో మొత్తం యూదా జాతి వాళ్ళందరూ కూడా చనిపోబోతున్నారని చెప్పి కుట్ర పనినప్పుడు ఎస్తేరు అలాగే మొర్దకై తర్వాత తన తక్కిమా యూదా జాతి వాళ్ళందరూ కూడా దేవుణ్ణి రోదముతో ఏడుపుతో దుఃఖముతో ప్రభువా నువ్వే మమ్మల్ని కాపాడు తండ్రి అని చెప్పి ప్రార్థన చేశారో, దేవుడు వాళ్ళ అంగలార్పును ఏం చేశాడు, నాట్యముగా మార్చాడు. తర్వాత అదే ఎస్తేరు గ్రంథము 7వ అధ్యాయము 10వ వాక్యము, అక్కడ మంచి అద్భుతమైన సంఘటన. కాగా హామాను మొర్దకైకి సిద్ధము చేసిన ఉరి కొయ్య మీద వారు అతనినే ఉరి తీసిరి. అప్పుడు రాజు యొక్క ఆగ్రహము చల్లారని. చాలు, ఎప్పుడైతే హామాను వీళ్ళందరి పైన యూదా జాతి పైన కుట్ర పన్నాడో, హామాన్ ఇంటి ముందు ప్రత్యేకమైన గొయ్యి తవ్వుకున్నాడు. ఎందుకంటే ఈ మొర్దకైనా నాకు సలాం కొట్టలేదు కదా, ఈ మొర్దకైనాడు ఈగోతో ఉన్నాడు కదా, వీడిని నా ఇంటి ముందే హ్యాంగ్ చేయించుకుందాం, వీడిని నా ఇంటి ముందే మొత్తము చంపుకుందాం అని చెప్పి కుట్ర పన్నప్పుడు ఏ గోతినైతే తవ్వారో, ఏ గోతులైతే ఆ యొక్క మొర్దకైని చంపుదాం అనుకున్నారో, అదే గోతులో ఇంటి గుమ్మము ముందు హామాను తీయబడ్డాడు. ఎంత గొప్ప కార్యం జరిగించాడు. హామానేమోంచి కుట్ర పని లేపేద్దాం రా బాబు, ఈ యోధా జాతి వాళ్ళందరూ కూడా పొగడబోతుల్లో ఉన్నారు, ఈ యోధా జాతి వాళ్ళందరూ కూడా అసహ్యంలో ఉన్నారు, నన్ను కీర్తించరా, నా వైపు చూసి సలాం కొట్ర అని చెప్పి హామాను ఎప్పుడైతే ఒక ఈగోకి వెళ్ళిపోయి కోపముతో వెళ్ళిపోయి ఇంకా ఈ మొర్దకై తన జాతి వాళ్ళు లేపేద్దాం అనుకున్నారో, ఎప్పుడైతే వాళ్ళందరూ కూడా దేవుణ్ణి ప్రార్థించడం మొదలు పెట్టారో, ఆశ్వరోషు మనసును దేవుడు పూర్తిగా మార్చివేశాడు. హామాని ఇంటి ముందే హామాను పూర్తిగా చనిపోయే పరిస్థితి ఏర్పడి వచ్చినారు. దేవుడు అంగలార్పును ఏం చేశారు అక్కడ? యూదుల పక్షమున దేవుడు పోరాటము చేశాడు. నీవు కూడా దేవుని కార్యములు చేస్తాడు, దేవుడు నా ఏడుపును చూస్తున్నాడు, దేవుడు నా కన్నీళ్లు చూస్తున్నాడు, దేవుడిని వెళ్తున్న శ్రమలు చూస్తున్నాడని చెప్పి నీవు ఆ విశ్వాసముతో నువ్వు దేవునికి ప్రార్థన చేసినట్లయితే, ఆనాడు ఏ దేవుడైతే యూదా జాతిని కాపాడాడో, ఆనాడు ఏ దేవుడైతే యూదా జాతిని అన్ని విషయాల నుంచి వాళ్ళ ఆ యొక్క దుఃఖం నుంచి వాళ్ళని నాట్యముగా దగ్గర తీసుకువెళ్ళాడో, ఈరోజు అదే దేవుడు నీ దుఃఖాన్ని నాట్యముగా మార్చిపోతున్నాడు, నీ ఇబ్బందులు దేవుడు నాట్యముగా మార్చిపోతున్నాడు, నీ కష్టములు దేవుని నాట్యంగా మార్చిపోతున్నాడు. నువ్వు చేయవలసింది ఏంటి తెలుసా? మౌనముగా ఉండక దేవుణ్ణి కీర్తించాలి. ఈరోజు ఎవరు శ్రమలతో ఉన్నారో తెలియదు కానీ, ఎవరిని ఒత్తిడితో భారములతో వారి జీవితాన్ని ఎదుర్కొంటున్నారో టాకిల్ చేయలేకపోతున్నా నాకే తెలియదు కానీ, ఈరోజు మీ అందరికీ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ప్రతిరోజు కూడా సమస్యలు తలంచుకుంటూ మౌనం అయిపోకండి, ఇబ్బందులు తలంచుకుంటూ మౌనం అయిపోకండి, ఆ యొక్క ఆ ఫేస్లోకి వెళ్తూ మౌనం అయిపోకండి. దేవుని కీర్తించండి, ప్రభువా నువ్వు నన్ను బయటికి తీసుకెళ్ళగలవు, నువ్వు నన్ను విడుదల చేయగలవు, నువ్వు నన్ను బయటికి తీసుకొచ్చి ఒక గొప్ప మేలు నా కోసము చేయగలవు
విషయంలో ప్రభు అని చెప్పి మీరు మౌనము కొనకుండా దేవుణ్ణి కీర్తించేవారుగా ఉన్నట్లయితే మీ అంగలార్పము దేవుని ఆశ్రయంగా మార్చిపోతున్నాడు. హల్లెలూయా. నంబర్ వన్, దేవుడు ఎలా సంతోషముగా మారుస్తాడంటే మౌనముగా ఉండగా దేవుణ్ణి కీర్తించాలి. రెండోదిగా అదే కీర్తన గ్రంథం ఒకసారి తెరుద్దాం. కీర్తన గ్రంథము 30:12 చూసినట్లయితే, నీవు నా గోనెపట్ట విడిపించి సంతోష వస్త్రము నన్ను ధరింపజేసిన చాలు. గోనెపట్ట విడిపించి ఇక్కడ ఏ వస్త్రం అట? సంతోష వస్త్రమును. హ్యాపీ, గమనించండి, గోనెపట్టు అనగా ఇబ్బందితో, శ్రమతో, లేకపోతే ఆ వేదన, లేకపోతే కష్టములు ఏవైతే ఉంటున్నాయో అది అన్నీ కూడా సూచనగా గోనెపట్టుని పెట్టి ఉన్నాడు. ఇక్కడ గోనెపట్టును దేవుడు విడిపించి శ్రమ వస్త్రమును దేవుడు కలుగు చేయడానికి ఇష్టపడుతున్నాడు. గమనించండి, చాలామంది జీవితంలో ఆ శ్రమను తలుచుకోవడం వల్ల, ఇబ్బందులు తలుచుకోవడం వల్ల, అబ్బా ఏంటిది నా జీవితంలో ఇంకా సమస్య తీరదా, నా జీవితంలో ఇంకా ఆ ఫేస్ నుంచి ఏదైతే ఈ యొక్క శ్రమంలో వెళ్తున్నానో దాని నుంచి నేను బయటపడలేనా, దాని నుంచి నేను విడుదల పొందలేనా అని చెప్పి బాధపడుతుంటారు. గమనించండి, యోసేపు, ఏం పేరు గట్టి చెప్పండి, యోసేపు అనేవాడు జీవితాన్ని మనం గమనించినట్లయితే తండ్రికి దూరం అయిపోయాడు. అన్నలందరూ కూడా ఒక నగరానికి, ఒక దేశానికి అమ్మివేశారు. తీసుకువెళ్ళి ఐగుప్తులో సెటిల్ అవుతున్నాడు. సెటిల్ అవుతున్న సమయంలో తనపై నిందారోపణలు వేసి ఆయన తీసుకెళ్లి నేరుగా చెరసాల్లో వేశారు. చెరసాల్లో వేసిన తర్వాత యోసేపు కొన్ని సంవత్సరం నుంచి ఒక్కడే చెరసాల్లో ఏడుస్తున్నాడు, రోధిస్తున్నాడు, మౌనంగా మట్టుకు ఉండలే, దేవుణ్ణి కీర్తిస్తూనే ఉన్నాడు. ప్రభువా ఏంటి తండ్రి, తండ్రికి దూరం అయిపోయాను, మా నాన్నగారికి నేను దూరం అయిపోయాను, అమ్మకు దూరం అయిపోయాను, అన్నలేమొంచి నాపై కుట్రలు పన్నాడు, ఏదో నా బతుకు నేను బతుకుదని చెప్పి ఐగుప్తు దేశానికి వస్తే తీసుకెళ్ళి నీ జైల్లో పడివేశారు ప్రభువా. దాన్ని భయంకరంగా రోధిస్తున్న సమయంలో ఒకనొక దినమున దేవుడు యోసేపు ద్వారములు తెరిచి ఏం అద్భుతం చేశారు తెలుసా? తెరవండి బైబిల్స్ అందరూ కూడా, ఆదికాండము 41:1, Genesis 41, ఆదికాండము 41:1, 41:1 చదవండి. మరియు గమనించండి, మరియు ఫరో చూడుము, ఐగుప్తు దేశం అంతటి మీద నిన్ను నియమించి ఉన్నాను యోసేపుతో చెప్పిన తర్వాత, మరియు ఫరో తన చేతులను తన ఉంగరమును తీసి యోసేపు చేతికి పెట్టి సన్నపు నార బట్టలను అతనికి తొడిగించి అతనిని మెడకు బంగారు గొలుసులు వేసి తర్వాత తన రెండవ రథం మీద అతన్ని ఎక్కించాను. అప్పుడు వందనములు చేయడని అతనితో ముందర జనలు కేకలు వేసిరి. అట్లు ఐగుప్తు దేశం అంతటి మీద అతనిని నియమించెను. రాత్రి ఎక్కడున్నాడు? జైల్లో ఉన్నాడు. రాత్రి ఏం లెక్కలు పడుతున్నాడు? ఓసలు లెక్కలు పడుతున్నాడు. రాత్రి ఏమొంచి ఖైదీ నెంబర్ పెట్టేశారు. రాత్రి ఏమొంచి పాపం ఖైదీలకు ఏదైతే ఆ బందీలు వేశారో, చేతికి బందీలు వేశారు. ఎప్పుడైతే తన యొక్క కష్టము దేవునికి చెప్పుకున్నాడు, ప్రభ్వా దయచేసి నా జీవితాన్ని మార్చు, ప్రభ్వా నా బ్రతుకుని మార్చు తండ్రి అని చెప్పి దేవునికి చెరసాలు ఎప్పుడైతే దేవునికి రోధించడం మొదలు పెట్టాడో, దేవుడు తన రోధన విన్నాడు, తన కన్నీరు చూశాడు, తన కన్నీరును దేవుని నాట్యముగా మార్చడానికి దేవుడు ద్వారము తెరిచి ఫరో యొక్క హృదయమును పూర్తిగా దేవుడు మార్చి ఏ చేతులకైతే సంకెలు వేశారో అదే చేతికి రాజు యొక్క ఉంగరము తొడిగించి ఈ ఐగుప్తు దేశానికి నిన్ను నేను నియమించబోతున్నాను. హల్లెలూయా. ఎంత గొప్ప ఆశ్చర్యకరం అండి. రాత్రి వరకు అందరు తిట్టారు. రాత్రి వరకు ఒక ఖైదీగా కూర్చున్నాడు, ఒక దొంగగా కూర్చున్నాడు, ఒక హంతకుడుగా కూర్చున్నాడు. వాళ్ళందరి మధ్యన కూర్చొని పరువు పూర్తిగా పోగొట్టుకున్నాడు. కానీ ఎప్పుడైతే మౌనముగా ఉండకుండా దేవుణ్ణే కీర్తించాడో, దేవుడు తన అంగలార్పును అనగా తన దుఃఖమును పూర్తిగా నాట్యముగా మార్చి తన గోనె పట్టును తీసి దేవుడు సంతోష వస్త్రాన్ని కలిగజేశారు. ఇక్కడ ఏ వస్త్రం వేశాడట? సన్నపు నార బట్టలు అతనికి. ఆ దినముల్లాట ఈ బట్టలు, సన్నపు నార బట్టలు అంటే చాలా కాస్ట్లీ క్లాత్ అప్పట్లో. మరి ఇప్పుడు అది మీరు ఐగుప్తు దేశానికి విజిట్ చేసినట్లయితే ఆ యొక్క క్లాత్ మెటీరియల్స్ అన్ని కూడా కనబడుతుంటాయి, మంచి షైనింగ్ వస్తూ ఉంటాయి. ఆ వస్త్రములు, ఆ వస్త్రం ఎవరైతే వేసుకుని వచ్చి ఉన్నాడో, ఆ కాలంలో ఎవరైతే ఆ వస్త్రములు వేసుకుంటారో, రాజు సంబంధికులే వేసుకునేవారు, మరి ఇంకెవ్వరూ కూడా వేసుకునేవారు కాదు. యోసేపు రాజు సంబంధికుడా? కాదు. అసలు యోసేపు అనేవాడు రాజు పుట్టుకలోంచి వచ్చినవాడా? కానే కాదు. సామాన్యుడు, ఒక జైల్లో పనిచేసి ఒక జైల్లో ఉన్నవాడు, అంతవరకు ఒక ఖైదీగా ముద్రింపబడిన వాడు, రాత్రికి రాత్రికే దేవుడు అద్భుతము చేశాడు.
యోసేపు దేవుని మౌనం కొనుక్కొని ఏం చేశాడు ఆ సమయంలో? కీర్తించాడు. చాలామంది జైల్లో ఉంటే ఏం చేశారండి జైల్లో ఉన్నంత వరకు అంటే, నేను ఏం చేస్తానండి, తోటి ఎవరైతే చెరసాల్లో ఉంటారో వాళ్ళందరితో కూడా ఫ్రెండ్షిప్ చేశానని చెప్పి వాళ్ళు చెప్తూ ఉంటారు. నేను ఇది కాంట్రవర్సీ అవ్వాలనే ఉద్దేశం కాదు, కానీ ఇప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఎవరైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారో, ఆయన జైల్లో ఉన్నప్పుడు 16 నెలలు ఆయన పైన, మరి అది ప్రూవ్ అయిందో గిల్టీగా ప్రూవ్ అయిందో తెలియదు కానీ, ఆయన జైల్లో ఉన్నప్పుడు దాదాపు ఆయన చేసిన ప్రతిరోజు ఆయన చేసిన పని ఏంటంటే బైబిల్ చదివాడట. ప్రతిరోజు బైబిల్ చదివాడట, ప్రతిరోజు కూడా దేవుని యొక్క వాక్యాన్ని చదివాడు. ఆ యొక్క సాక్ష్యాన్ని విన్న తర్వాత తన యొక్క భార్య గారు భారతమ్మ గారు ఆ సాక్ష్యం అంతా చెప్పిన తర్వాత ప్రతిరోజు కూడా, అనగా 2వ రోజు జైల్లో అడిగాడట, అమ్మా నా గుండె బాగాలేదు, నా మనసు బాగాలేదు, కొంచెం నాకు బైబిల్ ఇవ్వ అనగానే బైబిల్ 16 నెలల్లో 3 సార్లు ఆయన కంప్లీట్ చేసాడట. 3 సార్లు మన జీవితంలో ఒకసారైనా అయిందా? అవ్వలేదు. ఏంటి ఒక మాట అర్థం కాదు, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి, ఒక అంత హోదాలు ఉన్న వ్యక్తి, అసెంబ్లీలో తన్ను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడును అన్న మాట వచ్చిందంటే చాలు. ఆ రోజు మీరు ఎవరు మరి చూశారో తెలియదు కానీ అసెంబ్లీని చూస్తుండగా ఒక ముఖ్యమంత్రి స్థాయి ఉన్న వ్యక్తి బైబుల్ వాక్యము తీసి చదివినప్పుడు తొడగొట్టాను. అదే క్రైస్తవుడు అంటే నిజం. తను ఎంత శ్రమ చూస్తుంటాడో, ఎంత ఏడిపోయాడు, అప్పుడు ఈ వాక్యము చదివిన తర్వాత దేవుడు తన శ్రమలు చూశాడు, కష్టములు చూశాడు, నిందలు చూశాడు. ఒకనొక దినమున దేవుడు ఒక మంచి పొజిషన్లో దేవుడు ఆయన పెట్టాడు. ఆయనను ఉదాహరణగా తీసుకోమని నేను చెప్పను, కానీ అలాంటి పరిస్థితుల్లో యోసేపు కూడా పడ్డాడు, ఇబ్బందులు పడ్డాడు, నిందలు పడ్డాడు, చెయ్యని తప్పు చేశాడు అని చెప్పి ఒక యజమానురాలు యొక్క భార్య పొతీఫర్ భార్య తనపై నింద వేసింది. నన్ను రేప్ చేయడానికి వచ్చాడు, నన్ను పాడు చేయడానికి వచ్చాడు, ఇదిగో నా బట్టలు చింపేశాడని చెప్పి యజమానుడు చూపించి చుట్టుపక్కల అందరికీ నమ్మించి, ఒరే ఇలాంటి వాడరా, వీడు ఒళ్ళ వీడికి బుర్రంతా కూడా కామముతో నిండిపోయింది, తీసుకెళ్ళి వీడిని జైల్లో పడివేశాను అనగానే నేను ఏ తప్పు చేయలేదండి, నన్ను నమ్మనంటే ఎవరు కూడా యోసేపు నమ్మలే. పాపం ఎంత బాధపడి ఉండుంటాడు, ఎంత ఏడ్చి ఉండుంటాడు, చెయ్యని తప్పు ఆయనపైన మోపిస్తారు, చెయ్యని తప్పుకు ఆ స్త్రీ ఏముంచి ఇష్టానుసారంగా మాట్లాడినప్పుడు నిజానికి ఆ స్త్రీ ప్రేరేపించింది, రా పాపము చేద్దాం, రా బెడ్రూమ్కి వెళ్దాం అంటే నేను రాను, సస్యమైన చేయను, దేని ముందు ఇంత పాపము నేను చేయలేను అని చెప్పుకుని పారిపోయిన వాడిపైన అంత నిందారోపణ చేసిన తర్వాత ఏడ్చాడు, ప్రభువా నీతిగా ఉండడమా నేను చేసిన తప్పు, ఎంత చక్కగా బ్రతకడమా నేను చేసిన తప్పు, నీ పైన ఆధారపడితే నా జీవితము చూడు ప్రభా, దయచేసి నా జీవితాన్ని బాగు చేయి, నువ్వు అద్భుతము చేస్తావు, నువ్వు అబ్రహాము దేవుడు, యాకోబు దేవుడు, ఇస్సాకు దేవుడు, ప్రభా నా బ్రతుకును బాగు చేయి అని చెప్పి ఎప్పుడైతే తన ప్రార్థన విశ్వాసముతో చేశాడో, తను ఎప్పుడైతే విశ్వాసముతో చేసిన ప్రార్థన దేవుడు ఆలకించి దుఃఖ వస్త్రాన్ని తీసి సంతోష వస్త్రాన్ని దేవుడు ఏర్పాటు చేశాడు. ఈరోజు నీ జీవితంలో కూడా వేదన, రోదన, అబద్ధపు సాక్ష్యములు, అబద్ధపు నిందలు ఏవైతే నీపై వస్తున్నాయో దేవుడు ఒక దినము న్యాయము తీరుస్తాడు. రాత్రికి రాత్రే ఒక చెరసాల్లో ఉన్నాడు, చెరసాల్లో బంధింపబడ్డాడు, తన జీవితం అంతా కూడా ఒక జైల్లో ఖైదీగా ఉండాలనుకున్నాడు. కానీ ఎప్పుడైతే ఫరో మనస్సుతో దేవుడు మాట్లాడాడో ఫరో వెంటనే పిలిపించి, మిస్టర్ జోసెఫ్, యోసేపు, మొత్తం ఈ ఐగుప్తు దేశాన్ని మొత్తం నీకు అప్పగించబోతున్నా, నీవెక్కడి నుంచి నువ్వు ప్రధానిగా ఉండని చెప్పి దేవుడు ఆయన దీవించున్నాడు. రాత్రికి రాత్రికి దేవుడు సిచ్యువేషన్ మార్చాడు. ఈరోజు నువ్వు ఒక్కసారి విశ్వాసంతో దేవునికి ప్రార్థన చేస్తే, మౌనము గుండకుండా నువ్వు దేవుని కీర్తించినట్లయితే, మేబీ యోసేపుకు జరిగిన అద్భుతము నీకు జరగచ్చు. రాత్రికి రాత్రే నీ శత్రులతో దేవుడు మాట్లాడగలడు, హల్లెలూయా. నీ కష్టములతో దేవుడు మాట్లాడగలడు, నీకున్న అనారోగ్యముతో దేవుడు మాట్లాడి అన్నిటి కూడా తొలగించి నిన్ను దేవుడు అన్ని విషయాల్లో స్వతంత్రులుగా చేయబోతున్నాడు. నంబర్ 1, అంగలార్పున దేవుడు సంతోషంగా మార్చే దేవుడు ఎలా చేస్తారంటే, మౌనముగా ఉండకుండా దేవుణ్ణి కీర్తించాలి, 2వదిగా నిత్యము దేవుణ్ణి స్తుతించాలి, 3వదిగా ప్రాముఖ్యంగా కీర్తన గ్రంథము 71వ అధ్యాయము, తెరవండి బైబిల్స్ అందరూ కూడా, కీర్తన గ్రంథము 71వ అధ్యాయము 18వ వాక్యం, దేవా వచ్చు తరము వరకు నీ బాహుబలమును గూర్చియు పుట్టబో వారందరికీ నీ శౌర్యమును కూర్చియు నేను తెలియచేసినట్లు తల నేరిసి రుద్ధుడైనుండి వరకు నన్ను విడువకము. కదలకండి సార్, అలా వదిలేండి, విడువకము. గమనించండి పిల్లరా, 3వదిగా దేవుణ్ణి మనము విడవకూడదు. ఇక్కడ భక్తుడైన దావీదు 71వ కీర్తన 18వ వచనం చూసినట్లయితే చివరిలో నన్ను విడువకము, ప్రభువుని ఇక్కడ తండ్రిని కోరుకుంటుంది, అంటే ప్రభువా
నేను వృద్ధుడైనంత వరకు, నేను ముసలాన్ని అయిపోయినంత వరకు, నేను చచ్చిపోయినంత వరకు నన్ను ఏం చేయదు నువ్వు? విడువకు. దేవుని విడిచిపెట్టకూడదంటే నువ్వు దేవుని ఏం చేయాలి? విడవకూడదు. నువ్వు దేవుని విడిచిపెట్టావా? దేవుని కాటం, దేవుని ఎప్పుడు కూడా విడిచిపెట్టు. బైబిల్ ఎప్పుడు కూడా నువ్వు దూరమైనా దేవునికి దూరం అవ్వడు, మనంతటా మనమే దూరం వెళ్ళిపోతుంటావు. కానీ ఇక్కడ బైబిల్ చెప్తుంది ఏంటంటే, నన్ను విడువకు ప్రభువా, దయచేసి ఈ వృద్ధాప్యం వచ్చినంత వరకు, నేను ముసలివాడిని అయిపోయినంత వరకు, నా తలంతా కూడా తెల్ల వెంట్రుకలు వచ్చినంత వరకు వచ్చేసిన దయచేసి నాకు బలమునివ్వు. ఎందుకు అడుగుతున్నాడు? దేనికోసం అడుగుతున్నాడు? భావి తరానికి ఏం చెప్పడానికి? సాక్ష్యము ప్రకటించడానికి. దేవుణ్ణి ఎరిగిలే ఎవరైతే ఎరిగి ఉండారో, దేవునికి తెలియని వారు ఎవరైతే ఉంటారో, వాళ్ళందరూ కూడా నిన్ను పరిచయము చేయుటకు నాకు బలమునివ్వు ప్రభువా అని చెప్పి దావీదు కీర్తనకాడు చక్కగా దేవుణ్ణి కొనియాడుతున్నాడు. గమనించండి, చాలామంది అనేది ఏంటంటే, మరి సువార్త ప్రకటించమంటారు కదండి, నా జీవితంలో మరి నేను ఎలా సువార్త ప్రకటించాను, మా వాళ్ళకి బైబిల్స్ చెప్తే అర్థం కాదు, మా వాళ్ళకి ఏదైనా వాక్యం చెప్తే నా మీద అలా చెప్తున్నా ఏంటన్నా నా వైపు చూస్తుంటారు. ఎలా చెప్పాలంటే, జస్ట్ సే యువర్ టెస్టిమోనీ, నీ జీవితంలో జరిగిన సాక్ష్యాన్ని చెప్పు చాలు. కూర్చున్న వాళ్ళందరిలో కూడా దేవుడు ఒక సాక్ష్యం నింపాడు. కూర్చున్న వాళ్ళందరి జీవితంలో కూడా చిన్నపిల్లల నుంచి వృద్ధుల వరకు దేవుడు ఏదో ఒక సాక్ష్యం నింపాడు. ఆ సాక్ష్యము మీరు మౌనము గుండకుండా 10 మంది దగ్గర మీరు దేవుని కీర్తించే సాక్ష్యం మీరు ప్రకటించే వారైనట్లయితే దేవుడు మిమ్మల్ని విడువడు. మౌనము గుండిపోతారు చాలామంది. సాక్ష్యం అనేది 4 గోడల మధ్య నుంచేసుకుంటారు. నేను ఎప్పుడు కూడా మాట నమ్ముతారు, వాక్యము గుండెల్లో ఉండాలి, ప్రార్థన మన గదిలో ఉండాలి, సాక్ష్యము వీధి ప్రకటించబడాలి. హల్లెలూయా. గమనించండి, మీ దేవుడు గొప్ప దేవుడు. ఇక్కడ దావీదు కీర్తన అక్కడ అదే చేస్తున్నాడు. ప్రభువా, భావి తరములకు, భవిష్యత్తులో వచ్చిన వాళ్ళకి, యంగ్స్టర్స్ అందరికీ, యవనస్తులందరికీ నేను సువార్త ప్రకటిస్తాను. నువ్వు చేసిన అద్భుతము నేను చూపిస్తాను. నువ్వు ఎంత అద్భుతాలు చేసావో, నా పట్ల ఎన్ని మేలులు చేసావో, నా పట్ల ఎన్ని ఆశ్చర్యకార్యములు చేసావో వాళ్ళందరికీ నేను చెప్తాను ప్రభువా. అయితే ఇక నువ్వు నన్ను ఏం చేయకు, విడువకు. డోంట్ లెట్ మీ గో, దయచేసి నన్ను విడిచిపెట్టకు అని చెప్పి చక్కటి మాటలు ఇక్కడ మనం గమనించవచ్చు. గమనించండి ప్రియరా, దేవుణ్ణి దయచేసి విడిచిపెట్టకండి, దేవుణ్ణి దయచేసి దూరపరచకండి. ఎందుకంటే ఈ వచనము తీయడం గల కారణము, దావీదు కీర్తనకారుడు తన జీవితంలో జరిగిన ప్రతి ఒక్క అంశాన్ని గుర్తు చేసుకుంటున్నాడు. భావి తరానికి చెప్పాలని కోరుతున్నాడు, అనగా భవిష్యత్తులో వస్తున్న ప్రతి ఒక్కరికి కూడా దేవుడు నా జీవితంలో ఎంత అద్భుతము చేశాడని చెప్పాలని కోరుతున్నప్పుడు, అనగా తను అనుభవించాడు కనుక చెప్పాలని కోరుతున్నాడు. ఇక్కడ నీవు దేవుణ్ణి విడిచిపెట్టకుండా ప్రతిరోజు కూడా దేవుణ్ణి కీర్తిస్తూ ఆయనకి ప్రార్థన చేస్తూ నువ్వు సరిగ్గా దేవుని అది యథార్థంగా బ్రతికితే ఆయన నిన్ను విడువడు, నిన్ను ఎడబాయుడు. ఇస్రాయల్ దేశాన్ని కాపాడు దేవుడు. కుణుకడు నిద్రపోడు. ఆయన పడుకునే దేవుడు కాదండి. మనం పడుకున్నట్టు శుభ్రంగా దేవుడు పడుకుని తెల్లారి 9 గంటలు లేచి బ్రష్ ఏమొంచి 11 గంటలు చేసి, టిఫిన్ ఏమొంచి 1 గంటకు చేసి, రాత్రి మధ్యాహ్నం 4 గంటలకి భోజనము చేసి మళ్ళీ ఇలాగని దేవుడు చేసి వరక ఏంటంటే 4 గంటల భోజనం. కొంతమంది స్కెడ్యూల్ అలాగే తయారయ్యాయి. నవ్వుతున్నారు. గమనించండి, చాలామంది కూడా ఆ క్రమము లేని తనములు ఇప్పుడు స్టార్ట్ అయిపోతూ వస్తున్నాయి. ఈ సాఫ్ట్వేర్ కంపెనీస్ ఎప్పుడైతే మొదలైపోయాయో, ఈ ఏవైతే ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది ఎక్కువ స్టార్ట్ అయిపోయిందో, నాకు ఎక్కువగా హైదరాబాద్లో బెంగళూరులో నాకు ఫ్రెండ్స్ ఉన్నారు. వాళ్ళందరి స్కెడ్యూల్ ఒకరోజు నేను బెంగళూరు వెళ్ళిన తర్వాత వాళ్ళ స్కెడ్యూల్ చూసేసరికి ఆశ్చర్యపోయాం. 9:30 లెగుతున్నాడు అయ్యగర్, లెగిసిందో 9:30 లేచి అవడం ఏడ్ చేస్తాడు. నిజం చెప్పండి, చేస్తారు కదా, లేకపోతే ఫోన్ చూస్తారా? ఇది నిజం. ఏడు చేస్తారు, ఫోన్ చూస్తారు. ఫోన్ అయితే ఏ కంపెనీ పెట్టాడు, వాట్సాప్ యూనివర్సిటీ వాళ్ళు ఏటు మాట్లాడుతున్నారు, దేనికోసం ఈడు చూడకపోతే మొత్తం దేశం వెళ్దు, ఏడు చేయాలని చూస్తాడు. అది అయిపోయిన తర్వాత బ్రష్ చెయ్యాలా లేదా ఆలోచిస్తాడు. చెయ్యడు, ఆలోచిస్తాడు. టైం ఇప్పుడు అంతే 9:30 అయింది కదా, 10:30 చేద్దాం. పోనీ 10:30 వరకు అయ్యగారు ఏం పొడుస్తాడంటే టీవీ చూస్తుండు. ఏడు చేస్తున్నాడు, టీవీ చూస్తున్నాడు. పోనీ టీవీలో అబ్బా ఏదన్నా నేషనల్ జియోగ్రఫీ ఛానల్ చూస్తున్నాడు, జ్ఞానం పెంచుకుంటున్నాడు. లేకపోతే టీవీ నేను చూసి న్యూస్లు చూస్తున్నాడు అంటే అవి చూడ్డు, సినిమా పాటలు పెడుతుండు. ఏడు చూస్తుంది సినిమా పాటలు చూసి 10:30 అప్పుడు గుర్తొస్తే బ్రష్ చేయాలి కదా. ఇప్పుడు బ్రష్ కూడా చేయవలసిన లేదండి, మౌత్ ఫ్రెషనర్లు వచ్చేసాయి. ఏటొచ్చాయి,
మౌత్ ఫ్రెషనర్, అది ఏం చేయాల్సిన, అది ఒక బాటిల్ లిక్విడ్లో ఉంటుంది, అది తీసి అలా పెట్టి అంతేట, అది బ్రష్ చేయలేదు నా ముందు. భరత్ పాదరా టిఫిన్ చేద్దామంటే వచ్చేస్తున్నాను సామ్ అనుకుని వెళ్ళాడు, అలాగెత్తాడు అమ్మ అనుకుని మూస్తే వచ్చేస్తుండు. అది బ్రష్ అంటే ఏమంటే అయిపోయింది, బ్రష్ అయిపోయింది, మళ్ళీ టిఫిన్ అంటే తినేసిన తా మళ్ళీ ఇంకో చేయొచ్చాను. గొప్పటోడ రాబాబు వీళ్ళు బ్రష్ చేసి అసహ్యం ఎలాగలగొచ్చేస్తాను. ఇప్పుడు ఇదేనట సాఫ్ట్వేర్ అందరూ అలాగే చేస్తున్నారు. అంటే ఇప్పుడు నువ్వు చేస్తున్నావు కానీ అదేదో బయట నున్నప్పుడు అది అంటో పద్ధతి ఉంది, ఇంట్లోనే కదా ఉన్నావు. చక్కగా పందుంపులు తీసుకుని పేస్ట్ ఎక్కువ పెట్టేసి నొరగొచ్చిన దడదడదడదడదడదడ. కొంతమందిని చూస్తానండి పల్లెటూరులో మీటింగ్స్కి వెళ్ళినప్పుడు, అదొక ఉద్యమం, అదొక పెద్ద రెవల్యూషన్లో చేస్తారు. పెద్ద పెద్ద కేకలు ఏ ఏ అని కేకలు వేసేసి పెద్ద పెద్ద కేకలు వేసుకుంటూ చాలా ఘోరం అండి. ఒకరోజు మీరు గమని మీకు తెలియదు, ఒక మీటింగ్ వెళ్ళాం తెల్లారి మార్నింగ్ సర్వీస్కి పిలిచేశారు. మార్నింగ్ సర్వీస్ పిలిస్తే పల్లెటూరు, నేను 7 గంటలకి వాక్యం చెప్పడానికి ఇలా పైకి పట్టుకుని పట్టుకునేసరికి ప్రియులారా ఏ అని ఒకటి పక్కన ఏడ్చేపు నువ్వు వాక్యం పోనీ ఏడ్చేస్తున్నావు పాప మీద బాబు బాధలు ఉన్నాడంటే గోకుతుండు ఆచి. ఇదేటండి ఎలాంటి పనులు ఎలా చేస్తున్నాడు, అదొక ఉద్యమం. మొత్తం నొరుగు అద్దడద్దడద్దంటే నొరుగు పై పడిపోతుంటుంది అలాగా. ప్రభా అవి లేవు సిటీలు ఇప్పుడు అన్నీ కూడా. మీరు అలాంటి చేయట్లేదు కదా, చేయండి, క్లీన్ చేయండి, ఒక మాదిరిగా చేయండి, పొద్దున్న చేయండి సాయంత్రం చేయాలి. చేస్తున్నారు అయితే ఉద్యమం లాక మటుకు చేయదు. ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చాను నేను ఇప్పుడు. దావీదు దేవునికి ప్రార్థన చేస్తున్నాడు, అయ్యా భావి తరానికి నేను చెప్పాలి, భావి తరానికి నేనంటూ ఒక స్ఫూర్తిగా ఉండాలంటే దయచేసి నన్ను విడిచిపెట్టకు తండ్రి. ఈరోజు నా ప్రియ సంగమ, నాకు వాక్యాన్ని ముగిస్తూ మీ అందరికీ నేను అందరికీ కోరేది ఏంటంటే, ఈరోజు మీ అందరికీ శ్రమలు ఉన్నాయి, ఇబ్బందుల పాలు ఎదుర్కొంటున్నారు, అంటే బయటికి చెప్పుకోలేరు, పాస్ట్ గారైన నాకు కూడా మీరు చెప్పుకోలేకపోతున్నారు. అలాంటి ఇబ్బందుల్లో, అలాంటి ఒంటరి పరిస్థితుల్లో, అలాంటి నిందలతో, అలాంటి భారముతో, అలాంటి ఒత్తిడులతో ఎవరైతే ఈరోజు బాధపడుచున్నారు, మీ అందరికీ నేను చెప్పేది ఏంటంటే, యూదులు మౌనంగా ఉండలేదు, వాళ్ళకి రోదన కలిగినప్పుడు, ఏడుపు వచ్చినప్పుడు. యోసేపు చెరసాల పడివేసినప్పుడు మౌనముగా ఉండలే, దేవుని కీర్తించాడు, నిత్యము దేవుని కీర్తించాడు, మౌనముగా ఉండకుండా దేవుని కీర్తించాడు. భక్తులందరూ కూడా దేవుని విడిచిపెట్టలేదు, కనుక నీవు కూడా దేవుని విడిచిపెట్టకుండా నిత్యము ఆయన కీర్తిస్తూ మౌనముగా ఉండకుండా దేవుని ఎల్లప్పుడు స్థుతించినట్లయితే నీ అంగలార్పము, నీ దుఃఖము, నీ ఏడుపు దేవుడు నాట్యముగా మార్చునుగాక.